అసలు దాసనారాయణరావు గారు అసలు అన్నీ తానే చేసేవారు, ఇష్యూస్ సినిమా ఇష్యూస్ కానివ్వండి, నిర్మాతల్లో కానీ, దర్శకుల్లో కానీ, హీరోల్లో కానీ, ఏ అంశానికి సంబంధించిన అంశం. ఇప్పుడు అలాంటి ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసే ఒక వ్యక్తి ఎందుకు లేకుండా పోతున్నారు? ఒక వాళ్ళ తరం వేరు, వాళ్ళ తరం పరిశ్రమ కోసం బతికారు, ఇప్పుడున్న తరం వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నారు, అది తేడా. అప్పుడు ఏమనుకుంటుందంటే వ్యవస్థ ఉంటే వ్యక్తి ఇంపార్టెంట్ ఉంటాడు అని వాళ్ళు నమ్మారు. ఇక్కడ వ్యక్తిగత స్వార్థాలు తప్ప వ్యవస్థను నిర్మించాలని ఎవరికి లేదు, అందుకనే ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఇక్కడ కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాన్ని చూసుకుంటున్నారు కానీ ఆర్గనైజేషన్ నిలబట్టలేదు అనేది కదా ప్రాబ్లము. ఆ యాటిట్యూడ్లోనే ఫండమెంటల్ షిఫ్ట్ ఉంది. అందుకనే అందరూ ముందుకొచ్చి మనం పరిశ్రమ కోసం పనిచేయాలి అనే ఒక రకమైనటువంటి స్పిరిట్ తగ్గింది జనరేషన్కి. ఆ స్పిరిట్ మళ్ళీ రావాలి అంటే ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు అక్కడ ఉండాలి. అది కేవలం వాళ్ళ కోసం కాకుండా సినిమా పరిశ్రమ కోసం, సినిమా పరిశ్రమ భవిష్యత్తు కోసం, దాన్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా నడపడం కోసం మనం ఉన్నాము అని నమ్మే లీడర్షిప్ అయితే కావాలి. ఆ లీడర్షిప్ ప్రొవైడ్ చేసేవాళ్ళు వస్తారని ఆశిద్దాం. మన జీవిత గారు ఆ ఉద్దేశం ఉంది అని చెప్తున్నారు, మరి అలాంటప్పుడు ఆవిడకు ఒక అవకాశం ఇవ్వడంలో అయితే తప్పలేదు. ఒక ఇష్యూని ఇక్కడ చదవండి, ఏపీ ఇష్యూకి వస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందన్నది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజల వరకు బాగానే ఉంది. కొందరు ప్రతిపక్షానికి ఎప్పుడు ఉన్న సమస్య ఎప్పుడూ ఉంటుంది. ప్లస్ విత్ ఇన్ గవర్నమెంట్లో కూడా మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ అధికార పరిధి ఏమైనా తగ్గిందా లేకపోతే మనం మాట ఏమీ చెల్లుబాటు అవ్వట్లేదా అనే ఒక ఫీలింగ్లో అయితే ఉన్నారు. ఎందుకంటే కాన్షియస్గా గవర్నెన్స్ జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి అవినీతికి స్థానం లేకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ అవ్వాలి అనే ఒక దాంతో అధికారులకు మరికొంత అధికారాలు కానివ్వండి, వాళ్ళ ఇంప్లిమెంటేషన్ స్ట్రక్చర్ కానివ్వండి, వీటన్నిటి వలన కొంత వితిన్ గవర్నెన్స్ బాగా జరుగుతుందని ప్రజలు అనుకున్నా కూడా మనకు ప్రాధాన్యత తగ్గుతుందా అనే కొంత పొలిటికల్ మర్మరింగ్ అయితే ఉంది. కానీ బహుశా అది మరొక సంవత్సరం తప్పదేమో. ఎందుకంటే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ స్టేబుల్ అయ్యేంతవరకు, పన్నులు ఎంతవరకు రియలైజ్ అవుతాయి అనే దాని వారు చూసేంతవరకు ఈ అనిశ్చితి ఏదైతే పొలిటికల్గా పొలిటీషియన్స్కి ఉందో అది కొనసాగుతుంది. ఎందుకంటే జగన్ గారు సింగిల్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నారు, ప్రజలకు మేలు చేయాలి అట్ ఎనీ కాస్ట్. దానివల్ల ఆశ్రిత పక్షపాతాలు కానివ్వండి, మినిస్టర్ల మాటలు ఉండాలి కానివ్వండి, ఎమ్మెల్యేలకు ఫేవర్లు చేయాలి కానివ్వండి, ఇవేవి పట్టించుకోవట్లేదు ఆయన. అది ఒక రకంగా చూస్తే ప్రజలకు మంచే తప్ప బహుశా పార్టీలో కొంత అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది. బహుశా 2.5 ఇయర్స్ తర్వాత ఆయన మళ్ళీ ఎప్పుడైతే ఒక ఫండమెంటల్ సెటిల్మెంట్ జరిగిపోతుందో, గవర్నెన్స్ ఇలా చేద్దాము అని నిర్ణయం జరిగిపోతుందో, ఈ రాజధానుల విషయాలు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుందో, అప్పుడు ఐ థింక్ బహుశా అందరూ అన్ని వర్గాల వారు సాటిస్ఫై అయ్యేలాగా ఉంటుంది. ప్రస్తుతానికి ప్రజలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఇటు 8 తోనే సంబంధం లేదు. అంటే ఈ 3 రాజధానుల అంశం వల్ల ఇప్పటికే ఇటు 29 గ్రామాల ప్రజలు కానివ్వండి, ఇటు రాయలసీమలో కొంతమంది వ్యతిరేకించారు, ఈ అంశాన్ని ఎలా చూడండి? ఇక్కడ 3 రాజధానులు అనే ఒక పదం వాడుతున్నాం కానీ నిజానికి 3 రాజధానులు ఏమీ కాదు, అది అధికార వికేంద్రీకరణ. అంటే ఒకే చోట అన్నీ పెట్టకుండా హైదరాబాద్ లాగా ఒక్కొక్కటి ఒక దగ్గర పెడదాం. కర్నూలులో ఆల్రెడీ ఒక డిమాండ్ ఉంది రాయలసీమలో, మనకి శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని కానీ హైకోర్టు కానీ రాయలసీమలో పెట్టాలి. ఇప్పుడు రాయలసీమకు హైకోర్టు ఇద్దామనే ఒక ప్రతిపాదన ఉంది. అలాగే మొత్తం అన్ని అమరావతిలో ఎందుకు లెజిస్లేటివ్ ఎక్కడ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ మనం వైజాగ్లో పెడదాము అనేది ఒక ప్రపోజల్. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటే ఏంటి, సెక్రటేరియట్లా, కమిషనరేట్లా, ఇవి కూడా ఎంత వాటికి తెలియదు. అంటే ఇప్పుడు హై పవర్ కమిటీ ఏదైతే మినిస్టర్ది కూర్చుంటుందో వాళ్ళు ఉన్న కమిటీల రిపోర్ట్లు అన్నీ చూసి మనకి ఏది ఫీజిబులో డిసైడ్ చేసిన తర్వాత అయ్యే నిర్ణయాలు. ఆ లోపల ఎందుకు ఇంత కంగారు, ఎందుకు ఇంత భయం అనేది ఒకటి. బహుశా అన్ని అమరావతులు పెడితే బాగుంటుందని వాళ్ళు అక్కడ లోకల్గా కోరుకుని ఉండొచ్చు, ఆ కోరికకు విఘాతం కలిగింది అంతే. అంటే మా 10 లక్షల స్థలం 10 కోట్లు అయిపోతుందనే ఆశ ఇప్పుడు పోయి 10 లక్షల స్థలం 1 కోటి రూపాయలు అవుతుందనే ఒక రియలైజేషన్కి వచ్చిండొచ్చు, ఆ నిరాశతో చేస్తున్నటువంటి సందర్భాలు. రెండు, ఇప్పుడు అక్కడ ఇంతవరకు బిల్టప్ ఏరియా ఎంత ఉంది, 3000 ఎకరాలు 4000 ఎకరాల్లో ఉంది, ఇంకో 4000 ఎకరాలు కంటెన్షన్లో ఉంది, ఏది ఇన్సైడర్ ట్రేడింగ్లో తెలుగుదేశం పార్టీ తీసేసుకున్నది ఉంది, మిగతా పార్ట్ అంతా ఎక్కడా ఏమి కన్స్ట్రక్షన్లు ఏమి జరగలేదే. నిజానికి అక్కడ ఉన్న రైతులు కౌలు తీసుకుంటున్నారు, గత 5 ఏళ్ళుగా పండించుకుంటూ కూడా ఉన్నారు వాళ్ళ భూముల్ని. కాబట్టి ఇక్కడ గొడవ చేస్తున్నది కేవలం, మీరు 29 గ్రామాలు అంటున్నారు కానీ నాకైతే 4-5 గ్రామాలే కనపడ్డాయి గొడవలు చేసేవాళ్ళు. వాటిల్లో కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కుటుంబాలు ఎక్కువ కనపడుతున్నాయి తప్ప మిగతా కుటుంబాలు నాకు కనిపించడం లేదు. ఒకటో అరా కొంత అసంతృప్తులు అంటే భ్రమల ద్వారానో అపోహల ద్వారానో లేకపోతే ప్రతిపక్షం యొక్క ప్రోద్బలంతోనో
అక్కడ వచ్చినటువంటి వాళ్ళే తప్ప నిజంగా రైతులు అనేవాళ్ళు ప్రిన్సిపల్ ఏంటి, మా భూమి మాకు కావాలనేవాడే రైతు, మా భూమిని మాకు వద్దు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటానేవాడు రైతు ఎట్లా అవుతాడు అని నా పెద్ద సందేహం. అంటే వీళ్ళకి భూమితో ఎప్పుడూ అటాచ్మెంట్ లేదు, కేవలం తరాలుగా వచ్చిన భూమిని తేరగా ఇప్పుడు ప్రభుత్వానికి ఇచ్చి దాని ద్వారా కోట్లు సంపాదించేద్దాం అని ఆశపోతలు తప్ప నిజమైన రైతులు, పొలంలో పనిచేసిన రైతులు నాకు చాలా తక్కువ మంది కనపడ్డారు అక్కడ. కాబట్టి వాళ్ళ కోసం రాష్ట్రం మొత్తాన్ని అన్యాయం చేస్తాం, ఉత్తరాంధ్రని అన్యాయం చేస్తాం, రాయలసీమను అన్యాయం చేస్తాం అంటే అది సరైన పద్ధతి అయితే కాదు. కాకపోతే నిర్ణయం డీసెంట్రలైజేషన్ ఈజ్ ఫర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఆర్ మల్టీ గ్రోత్ ఇంజిన్స్ స్టార్ట్ అవుతాయని అది మంచి పద్ధతి. ఇప్పుడు ఎవరైనా సరే సైంటిఫిక్గా హైదరాబాద్లో జరిగింది ఏంటి, అన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేవు అని ఏడ్చాము, అమరావతి అంతా అయిన తర్వాత రాయలసీమలో అసంతృప్తి చెంది కర్ణాటకలో రెండు జిల్లాలు తమిళనాడు రెండు జిల్లాలు కలుపుకుని మేము గ్రేటర్ రాయలసీమ అవుతాం అనుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? మేము ఇప్పటికీ మమ్మల్ని అన్యాయం చేశారనరా? అలా కాదు డెవలప్మెంట్ అనేది. 13 జిల్లాల్లో ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతూ ఉండాలి, ఒక రీజన్లో కొన్ని మేజర్ ఈవెంట్స్ అయితే ఉండాలి, ఒక మేజర్ ఆఫీసెస్ అయితే ఉండాలి, అది డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, దట్స్ ఎ గుడ్ వే ఆఫ్ గోయింగ్ అహెడ్. అంటే ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో కర్నూలుకు చెందిన వాళ్ళు కానీ కొంతమంది మాకు హైకోర్టు వాళ్ళు ఒరిగేది ఏమీ లేదు, హైకోర్టు వస్తే ఏమొస్తుంది, ఒక 4 టీ షాపులు 4 జెరాక్స్ షాపులు తప్ప అక్కడ అభివృద్ధి ఏం జరుగుతుంది అనేటువంటి వాదన తెస్తున్నాను. అంటే చాలా అమెచ్యూరిష్ వాదన అది. మరి సెక్రటరీ ఉంటే మాత్రం ఏమవుతుంది, అక్కడ కూడా జిరాక్స్ షాప్లేగా, అది కాదు లెక్క. ఏమవుతుందంటే ఒక బజ్లింగ్ యాక్టివిటీ ఎక్కడ జరిగినా మన చుట్టుపక్కల పెరిఫరల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో హైకోర్టు అంటే ఆ మూసీ రివర్కి అటువైపు ఉంటుంది, అక్కడ ఓ వచ్చేసాయి ఆ బిల్డింగ్లు, కానీ లాయర్లు అందరూ ఎక్కడ ఉంటారు? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇవి ఇప్పుడు ఈ సిటీ గ్రో అవ్వడానికి 500 సంవత్సరాలు పట్టింది. ఓకే, లాస్ట్ 70 ఇయర్స్లో కొంచెం ఫాస్ట్గా అయింది, లాస్ట్ 30 ఇయర్స్లో ఇంకొంచెం ఫాస్ట్గా అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఇది ఒక న్యాచురల్ గ్రోత్గా జరుగుతుంది, ఎక్కడ గ్రో అవ్వాలి అక్కడే గ్రో అవుతుంది. ఇప్పుడు అక్కడ పెట్టాము క్యాపిటల్ కాబట్టి అక్కడే ఇల్లు అందరూ కట్టుకుంటారనేది అసలు భ్రమ. ఇంకొకటి ఏమవుతుందిరా అంటే మీరు ఒక మ్యాప్ కనుక చూస్తే లాస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, దాంట్లో సామాన్య ప్రజలకు స్థానమే లేదు. గ్రీన్ సిటీ అంటాడు, జుడిషియల్ సిటీ అంటాడు, అడ్మినిస్ట్రేటివ్ సిటీ అంటాడు, సామాన్య ప్రజలు ఎక్కడ? ఇక్కడ బంజారా హిల్స్లో కొంచెం కిందకి వెళ్ళగానే ఒక బస్తీ ఉంటుంది, 3,000కు 2 ఇల్లు దొరుకుతుంది, 2,000కు కూడా ఒక రూమ్ దొరుకుతుంది, కొంచెం పైకి ఎక్కగానే 15,000 20,000 ఉంటుంది, కొంచెం అమీర్పేట వైపుకి వెళ్తే సెంటర్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. బంజారా జూబ్లీహిల్స్ ఇండిపెండెంట్ బిల్డింగ్స్ అనేసరికి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఇంత వేరియేషన్ కావాలి కానీ మీకు ప్రజలు బతకాలంటే అక్కడ ఎట్లా అవుతుంది? అన్నాచురల్గా గ్రోత్ అయ్యే ఎక్కడైనా సరే సామాన్యుడికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి సామాన్యుడికి అందుబాటులో లేని అమరావతి మాకు వద్దు. కర్నూలులో తక్కువని అక్కడ 100,000,000 కోట్ల అయిపోదు. అక్కడ ఒక రియలిస్టిక్ ఎస్టిమేట్లో అవుతుంది. ఏంటంటే ఓకే, కోర్టు చుట్టుపక్కల లాయర్లు మరికొంతమంది వస్తారు, హైకోర్టు లాయర్లు ఇంకొంతమంది జాయిన్ అవుతారు, వాళ్లకు వాళ్ళ అసిస్టెంట్లు జాయిన్ అవుతారు, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీలు వస్తాయి, ఇలాగా ఒక న్యాచురల్ గ్రోత్ జరుగుతుంది అక్కడ. ఆ న్యాచురల్ గ్రోత్ను మీరు కాదని చెప్పి అన్యాచురల్గా ఒకే దగ్గర మేమంతా గ్రోత్ ఇంజెక్షన్లు ఇచ్చి మేము దాన్ని సిటీ చేస్తామంటే ఎలాగా సామాన్యుడికి స్థానం లేకుండా? సో చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంప్రాక్టికల్ ప్లాన్తో వచ్చారు, ఇప్పుడు అది రియలిస్టిక్ ప్లాన్ అవుతుంది, ఇంతకుమించి మరొకటి కాదు. అంటే సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి అమరావతి రాజధానిని అది మార్చడం అంత ఈజీ అయినా? కేంద్రం ఒప్పుకుంటుంది అంటారు? కేంద్రం ఒప్పుకోవడానికి కేంద్రం స్టేక్ ఏంటంటున్నాను నేను. ఇప్పుడు కేంద్రము మనకు క్యాపిటల్ ఒకటి ఇవ్వాలండి, ఇది మనకు విభజన హామీల్లో భాగంగా క్యాపిటల్కి ఇచ్చారు. ఇంతవరకు ఎంత ఇచ్చారు వాళ్ళు? 2,500 కోట్లు. ఎంత ఇవ్వాలి వాళ్ళు? సో ఇప్పుడు కేంద్రానికి ఏ హక్కు ఉంది అడగడానికి? ఇవన్నీ కూడా అవును, కేంద్రం ప్రత్యేక హోదాలో చాలా హామీలు ఇచ్చు పార్లమెంటు సాక్షిగా, ఇంతవరకు వాళ్ళు ఏమీ ఇచ్చింది లేదు. మరి వాళ్ళ భయంతో మనం ఎందుకు అనుకుంటాం? మన ప్రయారిటీలు వేరు, మన ప్లానింగ్ వేరు, దాంతో మనం ముందుకెళ్ళిపోతాం. ఇట్స్ ఎ స్టేట్ సబ్జెక్ట్, ఏ క్యాపిటల్ ఉండాలి, ఎంత క్యాపిటల్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది స్టేట్ ప్రెరోగేటివ్, దానికి సెంట్రల్ డిక్టేట్ అయితే చేయలేదు. కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం వైజాగ్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా వైసీపీ వాళ్ళే కొనేశారు, అందువల్లే రాజధాని మారుస్తున్నారు అనేటువంటి ఒక వాదన తెస్తున్నారు ప్రతిపక్షం. గంటా శ్రీనివాస గారిది ఏ పార్టీ అండి? వైసీపీ కాడదే భీమ్ వాళ్ళకి మొత్తం అక్కడ ఉన్న ఏరియాలో అంతా చాలా వరకు వన్ ఆఫ్ ద రిచెస్ట్ పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారంటే గంటా శ్రీనివాస గారు.
మరి ఆయనకి లేని బాధ వీళ్ళకి ఎందుకు? తెలుగుదేశం వ్యక్తే కదా అతను. కాబట్టి ఇవన్నీ చాలా ఇంప్రాక్టికల్గా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా 6 నెలలు దాన్ని లోపల లోపల పెట్టుకుని అందరినీ కొనిపించడం ఒకటే. ఇక్కడ జగన్ గారు కనీసం పార్టీ వాళ్ళకు కూడా తెలియదు ఆయన ఆలోచన. ఆ రోజు అసెంబ్లీలో చెప్పేశారు, అసెంబ్లీలో చెప్పారు ఏమి తప్పే ఉంది వైజాగ్ అయితే అన్నారు. ఆయన వైజాగ్ అవుతుంది అని కూడా చెప్పలా. ఇప్పుడు దానివల్ల స్పెక్యులేషన్లో ఏదో జరిగితే ఆయన బాహటంగా చెప్పిందే కదా, రహస్యంగా ఏం చెప్పలేదు కదా. కేవలం పార్టీ వాళ్ళని అందరినీ పిలిచి వైజాగ్ ఉంటుంది మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్తే అది మోసం. అలా కనుక జగన్ గారు చేస్తే ఖచ్చితంగా ఖండిస్తాం. చేశారా? చంద్రబాబు నాయుడు గారు చేశారుగా అస్మృతీయులందరినీ వెళ్ళి కొనుక్కోమని. అటువైపు ఉంటుంది, నూజివీడి వైపు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని చెప్పి తర్వాత చేసింది ఏంటి? గన్నవరంలో ఉంటుంది అని. ఆ తర్వాత చేసింది ఏంటి? ఆయనకు అనువైన చోట, వాళ్ళ అస్మృతీయులు అందరూ కొనుక్కున్న చోట, ఆయన వచ్చిన చోట ఇక్కడ పెట్టుకున్నారు కాబట్టి. అదే తప్పు ఇదా? కాబట్టి ఇవన్నీ కూడా మరీ చాలా నేలబారు వ్యాఖ్యలు, వాటికి అసలు స్పందించాల్సిన అవసరం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అవుతుంది, ఆయన మళ్ళీ కూడా జైలుకి వెళ్తారు, అందువల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, తన మార్పు రాజకీయం చూపించడం అనేటువంటి ఒక ప్రోపగాండా చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి జైలుకి వెళ్తాడు అనుకున్నాం, ఏంటి పెద్ద మార్పు జరిగిపోయేది? ఆయన లేని ఒకటి, ఆయన వ్యవస్థను ఒకటి ఆర్గనైజ్ చేశాడు, ఒక విజన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. అది బహుశా భారతి గారు వస్తారా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంకోరు వస్తారా, మరి ఇంకెవరినన్నా ముఖ్యమంత్రిని చేస్తారా, అవన్నీ తర్వాత సంగతులు. కానీ ఆయన విజను, ఆయన క్లారిటీ, ఆయన ప్లానింగు, ఆయన నవరత్నాలు అవే ఇంప్లిమెంట్ అవుతాయి. ఆయన విజన్ లేకుండా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళదు. ఆయన అరెస్ట్ చేసినా కూడా ఆయన విజనే ముందుకెళ్తుంది. కాబట్టి ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే కేవలం ఇదంతా ఒక ప్రచారం అనుకోవాలి అంతే. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం వల్ల పొలిటికల్గా ఎవరికి గెయిన్? ఆయనకే పొలిటికల్గా గెయిన్. ఒకవేళ ఆయన అరెస్ట్ చేసినా కూడా సింపతి వచ్చి మొన్న ఉన్న 20 మంది కూడా ఇటువైపు వస్తే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు భూములు మొత్తం రైతులకు అన్యాయం జరుగుతుందంటూ కూడా మొన్న వెళ్ళి అక్కడ ధర్నా కూడా చేశారు. ఈ అంశాన్ని లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక 2-3 రోజులు కాల్ షీట్ ఇచ్చినట్టు ఇవ్వమని చెప్పుంటారు, దానికి ఎంతో కొంత గిట్టుబాటు అయి ఉంటుంది. వెళ్ళి హల్చల్ చేసి వచ్చాడు. హల్చల్ చేసి వస్తే ఏం చెప్పాడు? నేను ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తా అన్నాడు. చేయమనండి, ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయమన్నాడు. అంత సిన్సియర్ అవుతాను, ఇంతవరకు ఆయన చెప్పింది ఏది చేయలేదు. మరి అలాంటప్పుడు ఈ ఒకరోజు హడావిడి మీడియా షో, అంతకుమించి పవన్ కళ్యాణ్ చేసేది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో, ఎప్పుడు పిలుస్తాడో, ఎంత డబ్బులు మాట్లాడుకుంటాడో దాన్ని ఆయన తీసుకెళ్ళి హైదరాబాద్లో మళ్ళీ హ్యాపీగా ఉంటాడు. ఇంతకుమించి పవన్ కళ్యాణ్ అనే వాడికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి స్థానమూ లేదు. కేవలం అతను ఒక మీడియా షో కోసం పనికొచ్చే ఒక హైర్డ్ యాక్టర్ ఇన్ పాలిటిక్స్. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.